Hi, welcome to this special edition. Nenu Hemanth and Nathu Paatu Unnaru, the man himself, Monish Pattipati. Hello. Hi Monish. Hi. Meeru maak telusu, ante me meeto work chesamu kabatti we know you. Kani there are a lot of people who don't know you. అసలు అండ్ మీరు స్ప్రెడ్ అక్రాస్ చాలా చాలా సెక్టర్స్ ఆఫ్ బిజినెస్లో చాలా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సమ్ విత్ మనీ, సమ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. అసలు మీరు ఇన్వాల్వ్డ్ ఉన్న లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్నీ, అంటే మీరు స్టార్ట్ చేసినవి, మీరు ఇన్హెరిట్ చేసినవి, ప్లీజ్ టెల్ అస్. బేసికల్గా నా మెయిన్ కంపెనీ పిక్ అండ్ హుక్. ఓకే, అంటే అది ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 4 years. నేను కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఇట్స్ అన్ ఈకామర్స్ వెబ్సైట్. దానిలో ఏంటంటే బయర్కి సెల్లర్కి మధ్యలో మనం ఒక బ్రిడ్జ్. సో వీ వర్క్ ఆన్ ఎ కమిషన్ బేసిస్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో అది నా మెయిన్ కంపెనీ. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ టు ఫిల్మ్స్. ఇది ఐ డెంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. సో అంటే మనీ పరంగా కాదు, త్రూ కాంటాక్ట్స్ ఇది మనం తక్కువగా మాట్లాడించడం. ఆ వేలో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసాము. వీ ఫినిష్డ్ ఇట్. సో ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్, యాడ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్నాను, బట్ ఫర్ మై ఓన్ కంపెనీ టిల్ నౌ. వీటిల్లో మీరు ఇన్హెరిట్ చేసి రన్ చేస్తున్నవి ఏవి? అట్ ద సేమ్ టైం మీరు సొంతంగా కష్టపడి స్టార్ట్ చేసి దాని ఒక లెవెల్కి తీసుకొచ్చినవి ఏవి? సో బేసికల్గా నా మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అయితే పిక్ అండ్ హుక్ నాకు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ప్రాఫిట్స్ గిఫిట్స్ అయితే నేనేం చూడట్లేదు దాని నుంచి. ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇన్ ద ఇంక్యుబేషన్ స్టేజ్ అనొచ్చు, బట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అ లాట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఫండెడ్ కంపెనీ. ఓకే, సో పిక్ అండ్ హుక్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఈ ఇంజనీరింగ్ చదవమని ఇంట్లో స్టార్ట్ చేశాను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నప్పుడు. ఓకే, నాకేంటంటే ఈ 4 years కంటే తక్కువ ఏమైనా కోర్స్ ఉంటే అది చేద్దామని ఇంట్రెస్ట్, ఎందుకంటే తొందరగా చదువు అయిపోద్దని. సో అది వెతుకుతుంటే మై ఫాదర్ ఓన్లీ కేమ్ అప్ అండ్ హీ సెడ్, బీబీఏ ఎందుకు చేయకూడదు, నువ్వు ఎలాగో జాబ్ చేయమని నాకు అర్థమైపోయింది. సో వై నాట్ బీబీఏ అని. ఐ సెడ్ ఎన్నేళ్ళు ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ టు స్టడీ? ఈ సెడ్ 3 years. దెన్ ఐ సెడ్ ఓకే, ఇమీడియట్గా ముందు దానికి కట్టేయండి అని. నీ అంతటి నువ్వు ఏ కాలేజీలో సీట్ తెచ్చుకుంటో ఆ కాలేజీలోనే నువ్వు చదువుకోవాలి. సూపర్. ఐ సెడ్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు ఫస్ట్ అర్థం కాలే ఆయన ఆ మాట ఎందుకన్నారు. ఏముంది, ఒక మంచి పాష్ కాలేజ్లో సీట్ తెప్పించేయచ్చు కదా అని. దాని తర్వాత ఇక్కడ ఐబిఎస్ అని ఒకటి ఉంది, ICFI. కరెక్ట్. దానిలో ఏదో కష్టపడి ఏదో గ్రేస్ మార్కులతో పాపం వాళ్ళ నా మీద జాలి తెలిసి పాస్ చేశారు. ఓకే, దానిలో వచ్చింది, దానిలో కట్టేయమంటే నోనో అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళాలని ఒక కండిషన్ పెట్టారు నాకు. ఓకే, సో అట్ దట్ టైం నాకు బైక్స్ అంటే బాగా ప్యాషన్. సో ఓనింగ్ హార్లీ, ఒక హార్లీ ఓన్ చేయాలనేది డ్రీమ్. ఇంట్లో స్ట్రిక్ట్ నో, దానికి అగైన్స్ట్ అనమాట. యూ వాంట్ బై ఏ కార్, కొనుక్కో, సేఫ్టీ ఇష్యూస్, యా, బట్ నాట్ ఏ బైక్ ఫర్ షూర్ అండి. సో నేనైతే ఓకే ఫైన్, నాకు నేను ఇక్కడ ICFIలోనే చేరతా. అమిటీలో అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. సో ఈ సెడ్ నువ్వు అది అప్లై చేయి, దానిలో సీట్ కొడితే నీకు బైక్ కొనిస్తాను. అబ్బాయి ఇది ఏదో టెంప్టింగ్ ఆఫర్ లాగా ఉంది అని నేను నాకు తెలిసిన సర్కిల్లో నేను కనుక్కొని, దానిలో ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఈ సబ్జెక్ట్ వైజ్ ఏమి ఉండదు, ఇంగ్లీషు, ఈ స్టోరీ టెల్లింగ్ ఇలాంటివి ఏ ఉంటాయి అని చెప్పారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, వై నాట్ ఎ ట్రై ఫర్ ఎ బైక్, నాట్ ఫర్ సీట్. ఓకే అన్నట్టు ఐ వెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. అంటే ఇప్పుడు దాకా నేను చూసిన కాలేజెస్ ఇవన్నీ నథింగ్ అనిపించింది. హ్యూజ్ క్యాంపస్ అది. అక్కడ బాగా అబ్బో ఇది చాలా పెద్ద కాలేజ్, ఇది వస్తే ముందు ఒక ప్రెస్టేజ్ కూడా వస్తుందేమో సీట్ అనిపించింది. సో రాసి వచ్చాను. మరి అది మనకు వస్తుందా రాదా మన చేతుల్లో లేని సబ్జెక్ట్ కదా. ఇప్పుడు నా అక్కడ 100 మంది 200 మంది రాశారు నాతో పాటు ఆ ఒక్క రోజులో. సో అవుట్ ఆఫ్ సమ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్ మనకు సీట్ వస్తుందా రాదా ఐ కాంట్ టెల్. అందులో నేను అమిటీలో 2 కేటగిరీస్ ఉంటాయి, స్పాన్సర్డ్ అండ్ నాన్ స్పాన్సర్డ్. స్పాన్సర్డ్ అంటే కైండ్ ఆఫ్ డొనేషన్. నేను నాన్ స్పాన్సర్డ్ అప్లై చేశాను. ఓకే, ఏ ఇంక సచ్చింది నాకు వేరే మనకు రాదు దీనిలో అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి కూర్చున్న సిచ్యువేషన్లో ఐ గాట్ ఏ మెయిల్ ఇంట్లో కూర్చుంటున్నప్పుడు దట్ యు ఆర్ సెలెక్టెడ్ అని. ఓకే, నేను ఆ మెయిల్ తీసుకెళ్ళి ముందు ఐఎమ్ సెలెక్టెడ్ అని చెప్పలా. సో వెన్ ఆర్ యూ బయింగ్ మై హార్లీ అన్న. మనకు అది ఇంపార్టెంట్ కదా, అంటే దానికోసమే కదా ఢిల్లీ వరకు వెళ్ళి రాసి. నువ్వు ఢిల్లీ వెళ్ళిపోతే హార్లీ ఎవరు వాడతారు అని. I thought it's screwed. So he said, no, ముందు ఇమీడియట్గా వాళ్ళు ఎంత అడిగారు అడ్వాన్స్ ఏదో ఉంటుంది కదా అది పే చేస్తే ఐ వాంట్ యూ టు స్టడీ దేర్ అని. I said ఓకే. అక్కడికి వెళ్ళాను, బైక్ అయితే కొనిలా ఫైనల్గా. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ హాస్టల్. ఓకే, విచ్ ఐ హేటెడ్ బికాస్ ఐ హ్యావ్ టు షేర్ ఎ రూమ్. హార్డ్లీ మన బాత్రూమ్ మన సైజ్ ఉంటుంది. దానిలో బంక్ బెట్ ఇద్దరు షేర్ చేసుకోవాలి రెండు బీర్లు సో ఐ వాస్ లైక్ నో నో ఐ యామ్ నాట్ గోనా స్టే హియర్ అని దే డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ దే సెడ్ యు హావ్ టు స్టే హియర్ ఫైనల్ గా ఏదో కష్టాలు పడి ఒక 6 మంత్స్ అక్కడే ఉండి దాని తర్వాత ఇంట్లో గొడవ పడి దే డిడ్ టాక్ టు మీ ఫర్ 2 to 3 డేస్ నేను బయటికి వెళ్ళిన తర్వాత పేయింగ్ గెస్ట్లో ఉండడానికి సో పేయింగ్ గెస్ట్లో ఉంటున్నప్పుడు ఇంకా ప్రతిదీ అంటే మనం ఐఎమ్ నాట్ ఏ టాపర్ మనకు చదువు రాదు ఎట్లాగా బ్యాక్లాగ్స్ ఉంటాయి అన్నీ యాజ్ యూజువల్ నార్మల్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కా కహాని టిపికల్ స్టోరీస్ అసలు అన్నీ చెప్తే కూడా అందరూ మరి చెండాలం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు ఇంట్లో చూసేది అలాంటి టైంలో విఎఫ్ఎక్స్ నేర్చుకుందామని అదో కోర్సు కట్టించాం బట్ ఇట్ డెంట్ వర్కౌట్ ఫర్ మై కొంచెం నేర్చుకున్నా దాని తర్వాత ఐ డెంట్ టర్న్ అప్ టు ద క్లాసెస్ మళ్ళీ అది పోయింది సో ఇంట్లో ఇంకేం చేస్తాను అనే క్వశ్చన్ ఐ డెంట్ గెట్ ద ఆన్సర్ ఒకరోజు గూగుల్ ఏదో చూస్తూ ఉన్నా సమ్ స్టార్ట్అప్ స్టోరీస్ ఏ యంగ్ బాయ్ స్టార్టెడ్ దిస్ యంగ్ బాయ్ డూయింగ్ దట్ అని మేము ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో అని మనం ఎందుకు చేయట్లేదని నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఐ గేవ్ దెమ్ ఎ కాల్ లైక్ ఐ వాంట్ డూ దిస్ ఒక వెబ్సైట్ అంటే నో నో ఈ కామర్స్ మీరు చేయలేరు ఇట్ విల్ బి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఓకే ఐ సెడ్ అఫిలియేషన్ చేద్దాం ఓకే అని చెప్పి ఐ రోట్ మెయిల్స్ టు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఓకే మీ ప్రొడక్ట్స్ కొన్ని మాకు ఇస్తే ఏదో కొంత కమిషన్ బేసిస్ లాగా మీ ట్రాఫిక్ని మాకు డైవర్ట్ చేయండి మై స్మార్ట్ ప్రైస్ ఉంది కదా సో సిమిలర్ వెబ్సైట్ చేద్దామని స్టార్ట్ చేశాను బట్ బోత్ ఆఫ్ దెమ్ రిజెక్టెడ్ మన ఐడియా కరెక్ట్ ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేది కాదు అన్న టైంలో డాడ్ గేవ్ మీ ఎ కాల్ హీ సెడ్ వై కాంట్ యూ స్టార్ట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ కాంట్ యూ డూ ఇట్ అని అంటే ఇన్ని రోజులు నువ్వు చదవు ఇట్లా అట్లా అన్నోళ్ళు వై కాంట్ యూ డూ ఇట్ అనేసరికి ఒక మోటివేషన్ ఒక ఎంతూజియాజం టు వర్క్ పెరిగిపోయింది ఓకే చలో లెట్స్ డూ ఇట్ అని చెప్పి దానికి ఒక స్కెచ్ గీసి ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి టు సెలెక్ట్ దట్ నేమ్ పిక్ అండ్ హుక్ అంటే చాలామంది నాకు ఏంటి ఈ పేరు ఏదో కొంచెం తేడాగా ఉంది అని అడిగారు ఇప్పుడు కూడా అడుగుతారు ఓకే ఇట్ సౌండ్స్ లైక్ ఎ డేటింగ్ సైట్ యా పికప్ హుకప్ అని ఐ సెడ్ యా you date with us another na concept okay ha date with my company okay so that I'll be in profits super ha so you pick something from the company you pick a mobile phone or something మీరు నాకు హుక్ అయిపోయి ఉంటారు ఇంకా హుక్డ్ ఆన్ టు ద బ్రాండ్ టు ద కంపెనీ సో నువ్వు బూత్గా ఆలోచిస్తే అది బూత్గానే ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే నా దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ జర్నీ కరెక్ట్ అన్నట్లు ఆ పేరు పెట్టాం ఆ పేరు పెట్టి స్ట్రగుల్ అవుతా ఉన్నాం ఏ ఫస్ట్ ఆ డెవలప్మెంట్ ఇచ్చిన వాళ్ళు మోసం చేశారు మనం దే కుడెంట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ మన మనీ తీసేసుకున్నారు దే డెలివరీ చేయలేకపోయారు సో వాళ్ళతో కూడా బట్ అక్కడి నుంచి పీక్కొని బయటకు వచ్చేసరికి ఈ యాడ్స్ చేస్తున్నాను ఒక 2-3 అప్పటికి షూట్ ఈ రిలీజ్ చేయలేను అవి రిలీజ్ చేస్తే నా పరువు నేను తీసుకున్నట్టు వస్తుంది సో అక్కడి నుంచి ఇంకొక పెద్ద కంపెనీ ఇది నేను కష్టపడి కోడ్ రాపిచ్చి యాప్ వెబ్సైట్ డెవలప్ చేయించిన తర్వాత వీ కేమ్ టు జీరో అగైన్ బికాస్ నథింగ్ ఈస్ దేర్ కంప్లీట్ డిలీటెడ్ మన ఫోన్ మెమరీ ఎరేజ్ చేస్తే ఏముంటుంది కరెక్ట్ అలా ఇరేజ్ చేస్తారు మొత్తం సర్వర్ సైడ్ నుంచి ఓకే ఇది ఎందుకు జరిగిందంటే మాకు తెలియదు మీరే డిలీట్ చేశారంటారు వాళ్ళు ఒక 1 month ఈ ఫైట్ నడిచింది సరే తర్వాత రే బాబు మళ్ళీ స్క్రాచ్ నుంచి అన్న స్టార్ట్ చేసి నాకు చేయండి అంటే ఫస్ట్ ఒక టెంప్లెట్ వెబ్సైట్ ఇచ్చారు దాంతో మనం పెన్ డ్రైవ్ క్యాంపెయిన్ చేసాం ఓకే వీ వర్ ఏబుల్ టు సెల్ 100 ఇన్ నంబర్ పర్ డే అప్పుడు దట్స్ ఎ గుడ్ నంబర్ ఫర్ చోటా మోటా స్టార్ట్అప్ లైక్ మీ అదేంటి వీ డిడ్ ఇట్ ఫర్ ఐ థింక్ హార్డ్లీ 7 days అంతే మా దగ్గర స్టాక్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ అంతే చేసాం ఓకే ఓ 700 పెన్ డ్రైవ్స్ అమ్మాము 16 GB అండ్ 8 GB స్టోరేజెస్ విచ్ వాస్ గుడ్ అప్పుడు కొన్ని రివ్యూస్ అయ్యో మాకు డెలివరీ సరిగ్గా రాలేదు అది ఇది అన్నారు దాని తర్వాత మళ్ళీ డౌన్ చేసి మెయిన్ వెబ్సైట్ అప్ చేద్దామని వీ వెయిటెడ్ ఫర్ 1.5 years వాళ్ళు చేయలేకపోయారు ఎందుకు వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు దే డిడ్ డెవలప్ ద కోడ్ ఆన్ దేర్ ఓన్ వాళ్ళొక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఇప్పుడు రెడీ టు కుక్ అన్నట్టు రెడీ టు గెట్ ఇన్ టు ద వెబ్సైట్ అండ్ యాప్ విచ్ డిడ్ంట్ వర్క్అవుట్ విచ్ ఫెయిల్డ్ సో 3 years గాన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక టీమ్ని పెట్టా దీన్ని రిపేర్ చేయించడానికి వాళ్ళు రిపేర్ చేస్తా కొన్ని రోజులు బాగానే చూపించారు మళ్ళీ పడిపోయింది మొత్తం లిటరల్గా 3.5-4 years ఇదే స్ట్రగుల్ అంటే ఒకళ్ళు వచ్చి ఒకటి చేస్తారు అది మనకు వర్కౌట్ కాదు ఇంకొకరిని పిలిచి దాన్ని రిపేర్ చేపిస్తాం మన దగ్గర రిసోర్స్ పెట్టుకునే అంత ఇది లేదు రిసోర్స్ పెట్టుకుంటే పర్ మంత్ ఐ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 30-40 lakhs విచ్ ఐ కాంట్ డూ కరెక్ట్ మనకి మినిమల్లో అవ్వాలి కాంట్రాక్ట్ ఇవ్వాలి బట్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఫైట్ చేసి ఫైనల్గా ఇంకా మన ఫ్రీలాన్స్ వాళ్ళని పెట్టుకున్నా కానీ అవ్వాలా ఫస్ట్ 4 years కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం మనీ ఎనర్జీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ పుట్ ఇన్ టు ద కంపెనీ అగైన్ జీరో 2019 డిసెంబర్లో ఇంక ఇదంతా కాదని చెప్పి ఒక టీమ్ని సెట్ చేశా. నువ్వు డెవలప్మెంట్, నువ్వు యాప్, నువ్వు ఇది ఇలా ఒక డెసిగ్నేషన్స్ ఇచ్చి, బట్ ఐ కాంట్ పే యూ శాలరీస్, ఫ్రీలాన్సింగ్ అమౌంట్ ఇస్తాను, మీరు ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసుకోండి, ఐ డోంట్ మైండ్, ఐ కాంట్ ఈవెన్ ప్రొవైడ్ యూ ల్యాప్టాప్, యూ హ్యావ్ హై అండ్ ల్యాప్టాప్స్ అవి ఒక్కొక్కటి 2.5 lakhs 3 lakhs ఉంటాయి. ముగ్గురు కొనిస్తే నాకు అక్కడే ఒక 10 lakhs 15 lakhs ఎగ్జాస్ట్ అయిపోయినాయి. సో వాళ్ళ ఓన్ ల్యాప్టాప్స్ వాళ్ళు తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక సక్సెస్ గ్రోత్ చూడాలని టైఅప్స్ కోసం తిరుగుతున్నాం. సో 4 years everyone wasted my time. But such a learning experience. బట్ బయట జనాలు ఈ రోజుకి కూడా ఏముందిలే 4-5 ఏళ్ళు అయిపోయింది స్టార్ట్ చేసి అలా ఏం పేకలేకపోయారు. దే డోంట్ నో ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద కంపెనీ. నో బడీ. కరెక్ట్. చాలా ఈజీ మనకి ఒక మాట అనేది మోసపోయావా, 2 సార్లు మోసపోయావు, ఎలా అంటే కంపెనీకి ఇచ్చాం, ఏజెన్సీకి ఇచ్చాం, అగ్రిమెంట్స్ రాసుకున్నాం, ఇంతకంటే వాట్ ఎ మ్యాన్ కెన్ డూ. 4-5 ఏళ్లలో ఏం పీకలేదా, అచ్చేయలేదా, ఇచ్చేయలేదా అంటే ఇవన్నీ చెప్పినప్పుడు డస్ ఇట్ రియలీ హిట్ యూ అంటే ఆ బాధ అనేది ఆ కోపం అనేది వస్తుంటుందా? అంటే కోపం బాధ కంటే కూడా ఫస్ట్ నవ్వు వస్తుంది. యు ఆర్ నాట్ ఇన్ మై షూ, సో యూ క్యాంట్ జడ్జ్ మీ. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అన్న నేను 1 సంవత్సరం నుంచి కష్టపడుతున్నా, నా వల్ల కాలేదు అని, నాకు చాలామంది ఉన్నారు అట్లా నా జూనియర్స్ వాళ్ళు, అన్న నేను 1.5-2 years నుంచి చేస్తున్నాను, బట్ నాకు వెబ్సైట్ రాలేదు అని. అరే నేను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకే రాలా, ఇలా ఉంటుంది. అంటే వాడి సిచ్యువేషను మన సిచ్యువేషన్ ఇస్ నాట్ సేమ్ కదా ఆల్వేస్. కోపం అయితే రాదు కానీ ఒకసారి నవ్వుకొని ప్లీజ్ బీ ఇన్ మై షూ అనుకుంటా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఫ్లిప్ సైడ్, ఇప్పుడు మీరు ఎవరొకరు నాకు సహకారం అందిస్తే నేను లైఫ్లో ముందుకెళ్ళేవాడిని, వాడు వెళ్తానంటారు కదా, అలా మీరు ఎవరికైనా సినిమాల విషయంలోనో ఇంకొక ఏదైనా స్టార్ట్అప్ విషయంలోనో మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగినప్పుడు మీరు వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తారా, అందిస్తున్నారా? ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో తెలుసు, నాకు కొంతమంది ఫ్రెండ్స్ అట్లా ఇప్పుడు ఒక సినిమా చేశాము ఇలా నా కాంటాక్ట్స్ నాకు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ వచ్చి అరే నా క్యారెక్టర్ ఇప్పించవచ్చు కదా అనగానే ఐ గో అవుట్ ఆఫ్ మై వే వాళ్ళని తీసుకొచ్చి డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, వాళ్ళకి పరిచయం చేస్తాను. నాకు ఒక మెయిల్ ఫ్రెండ్ అని నేను పేరు చెప్పను, ఆ అబ్బాయి హీఈస్ వెల్ బిల్ట్, మంచి మజిల్ బాడీ, అది ఇది విలన్గా బాగా వర్కౌట్ అవుతాడు, 2-3 తెచ్చి పరిచయం చేశాను. హీజ్ లైక్ నాకు రెమ్యూనరేషన్ కావాలంటాడు. ప్రొడ్యూసర్ ఎందుకు ఇస్తాడు నేను చెప్తే రెమ్యూనరేషన్? కరెక్ట్. నేను గాడ్ ఫాదర్ కాదు కదా ముందు, నాకు తెలుసు. ఇప్పుడు మీరు తెలుసు, మీ దగ్గరికి వచ్చి భయ ఒక క్యారెక్టర్ ఇప్పించవచ్చు కదా మీరు చేసే సినిమాలు అంటే యుగో ఫ్రెండ్లీగా రికమెండ్ చేస్తారు. కానీ ఓకే రెమ్యూనరేషన్ ఒక 5 lakhs నాకు, నా క్యారవాన్ కావాలంటే హూ మన బేసిక్ మనకు తెలియాలి కదా. కరెక్ట్. ఇప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ నాకు ఒక కార్ కొనిచ్చారు మా ఫాదర్, ఒక i20 కార్ కొనిచ్చారు. దానిలోనే తిరుగుతూ నేను డుకాటి, హార్లీ ఇలాంటి వాటన్నిటికీ మార్కెటింగ్ ప్లాన్స్ ఇస్తానని వాళ్ళ హెడ్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడిని. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనకున్న కాంటాక్ట్స్లో నిజంగా మాట్లాడుకుంటే నాకు అట్లీస్ట్ అపాయింట్మెంట్ అన్నా దొరుకుతుంది. కరెక్ట్. బట్ ఈ సెడ్ నువ్వు ఒక ప్లేస్లో ఉండాలి వేర్ యూ షుడ్ నాట్ నో ఎనీ వన్, నీకు ఎవరు తెలియకూడదు, కష్టమో నష్టమో సావో ఏవో నువ్వు తెలుసుకొని బయటికి రా. ఓకే ఐ వాంట్ యూ టు లివ్ లైక్ దిస్ సో దట్ యూ విల్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ లైఫ్ అని ఆయన కాన్సెప్ట్. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనేది మీకు అంటే అది మీ చాయిస్ కాదు, యు ఆర్ బార్న్ లైక్ దాట్, సో ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఎ నైస్ హ్యాపీ లైఫ్ ఆల్ దాట్. కానీ అట్ ద సేమ్ టైం ఈ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అన్న పదానికి వెనకాల దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆల్సో. ఇట్స్ నాట్ ప్రెషర్ అండి, ఐ సీ లైఫ్ ఇన్ టూ వేస్. ఓకే. ఇప్పుడు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇస్ ఫైన్. కరెక్ట్. ఓకే. నేను మా ఫాదర్ సంపాదిస్తే నేను హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాను అనుకుంటే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఓకే. అలాంటి వాళ్ళు ఇట్లా కొత్తగా ఏం ట్రై చేయకూడదు. కొత్తగా ట్రై చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఈ లెవెల్లో ఇస్తే మనం అట్లీస్ట్ ఈ లెవెల్లో చూపించాలి, అప్పుడే జనం గుర్తుపడతారు. కరెక్ట్. మనం ఇక్కడ నుంచి ఈ లెవెల్కి వచ్చినా ఎవరు గుర్తుపట్టరు. మా ఫాదర్కి ఈక్వల్ ఏముందిలే మ్యాచ్ చేశాడు అంటారు, ఇంకొంచెం అబౌవ్ చూపించగలిగితేనే మనం సక్సీడ్ అయినట్టు. సో బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనేది 100 నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి కాదు. కరెక్ట్. సో ఈ 0 to 100 రావడమే చచ్చిపోతాం. కరెక్ట్. ఆ 100 పైన వస్తుందా రాదే నేనైతే చెప్పలేను. మిమ్మల్ని బిజినెస్ వెంచర్స్లోనో దాంట్లోనో లేకపోతే బిజినెస్ మ్యాగజైన్స్లోనో ఎక్కడైనా మీ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు మీ సక్సెస్ కానీ, మీ స్కేల్ కానీ, మీ లీనేజ్, మీ డబ్బు, మీ పరపతి ఇది చూసి వస్తున్నారా అని, లేదా లేదు ప్యూర్లీ అంటే మోనిష్ అనే ఒక పర్సన్ తనకున్న పర్సనాలిటీకి ఇంప్రెస్ అయ్యి వస్తున్నాను, ఈ రెండింటి డిఫరెన్స్ మీరు ఎలా గేజ్ చేస్తారు? Ipudu till date this is my third interview. Okay. Till date this is my third interview. First is TNR. TNR గారు తో చేసినప్పుడు ఒక పిక్ అండ్ హుక్ ప్రమోషనల్ లాగా ఆయన ఇంటర్వ్యూ చేద్దాము అది అంటే పిక్ అండ్ హుక్ కోసం అసలు నా ఫ్యూచర్ వెంచర్స్ ఏంటి ఇఫ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పా ఐ వాంట్ టు బి ఏ ప్రొడ్యూసర్ అని బట్ ఆ ఇంటర్వ్యూలోనే చెప్పా నాకు దగ్గర మనీ లేదు ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ఫిల్మ్స్ అని సో దానికి చేయాలంటే నాకు ఏదో కాంటాక్ట్ కావాలి కరెక్ట్ ఇప్పుడు మీరున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఎక్స్ అమౌంట్ తీసుకుంటే X-2 నా కోసం చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా రాపించుకోవాలి కరెక్ట్ సో సమ్ ఇలాంటి నెగోషియేషన్ చేసుకోవడానికి ఇట్ టుక్ మీ 3 to 4 years అందుకని ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను దాని తర్వాత ఈటీవీ యువ ఒకటి ఎందుకు అప్పుడు లోకల్ ప్రొడక్ట్స్ చేస్తున్నాను కాబట్టి ఇచ్చాను సో ఇవి రెండు పర్పస్ఫుల్ ఈరోజు అసలు వాట్ యామ్ ఐ డూయింగ్ ఇప్పుడు మీరు అంటున్న మ్యాగజైన్స్ ఇంటర్వ్యూస్ నా ఎన్ని మ్యాగజైన్ ఆర్టికల్స్ హార్డ్లీ 2 వచ్చి ఉంటాయి ఐ వోంట్ అలౌ ఎనీవన్ టు పబ్లిష్ ఓకే ఓకే బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఓకే అంటే నా మీ దృష్టిలో సక్సెస్ ఏమో కానీ నా దృష్టిలో ఇంకా నేను ఆ స్టేజ్కి రాలేదని నేను ఫీల్ అవుతాను ఫ్యాంటాస్టిక్ జనరల్గా ఆపోజిట్ పర్సన్లో ఎనీ పర్సన్లో మీరు చూసే క్వాలిటీ అండి అంటే మేల్ ఫీమేల్ తర్వాత పెద్ద చిన్న ఏదైనా సరే మీరు ఒక మనిషిలో ఒక ఎదుటి మనిషిలో ఉండాలి అని కోరుకునే క్వాలిటీ అండి ట్రూత్ అండ్ లాయాలిటీ చాలా రేర్ కదండి ట్రూత్ అండ్ లాయాలిటీ నాకు అది ఉంటే నా ఫ్రెండ్ సర్కిల్ 3 people ఓకే నాట్ మోర్ దాన్ దట్ నా బ్రో అని పిలిచే సర్కిల్ ఒక 5 హార్డ్లీ 10 members అంటే నా టోటల్ లైఫ్లో నాకున్న సర్కిల్ ఒక 15 మంది ఐ వాంట్ ఓన్లీ ట్రూత్ అండ్ లాయాలిటీ హార్డ్ టు ఫైండ్ లైక్ రియలీ హార్డ్ టు ఫైండ్ అంటే మీరు ఆ మాట అనేసరికి ట్రూ ఫెయిర్ ఎనఫ్ ట్రూత్ లాయాలిటీ అండర్స్టాండ్ కానీ ఒక మనిషిలో ట్రూత్ లాయాలిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అంటే ఈజీగా ఒక మీటింగ్లో అవ్వదు కదా అది అవ్వదండి బట్ ఓవర్ ద ఇయర్సే కదా మనం సర్కిల్ బిల్డ్ చేసేది కరెక్ట్ సో మీతో ఎవరైనా వచ్చేది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఎజెండాతో ఉన్నా ఐ టాక్ టు దెమ్ బికాజ్ ఏమో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంది ఎవరి దగ్గర ఏముంది మనకు తెలియదండి కరెక్ట్ ఐ మిస్డ్ మెనీ ఆపర్చునిటీస్ వేర్ ఐ షోడ్ అప్ అండ్ దే డింట్ మీట్ మీ ఓకే ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఎల్స్ హూ ఈస్ కమింగ్ టు మీ టు ఫేస్ దట్ అంటే మీరు గ్రోయింగ్ అప్ స్టేజ్లో బిజినెస్లో బిట్రేయల్ లాంటివి చూసారంటున్నారు సరే ఓకే ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా మిమ్మల్ని ఎవరైనా యూనో వెన్నుపోటు అదే బీట్రే చేయటం ఆర్ చేయడానికి ప్రయత్నిస్తూ మీకు దొరికిపోవడం ఇలాంటిది ఏమైనా జరిగిందా సి బిట్రేయల్ ఈజ్ జనరల్ థింగ్ అంటే మనం నమ్మినప్పుడు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం ఈజ్ కాల్డ్ బిట్రేయల్ కరెక్ట్ రైట్ అది ఆ జరిగింది ఏంటది ఇఫ్ యూ క్యాన్ టెల్ us ఇన్ డీటెయిల్ అంటే ఇన్ డీటెయిల్ అంటే ఏం లేదండి సి ఐ ట్రస్టెడ్ ఎ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే పర్సన్ని నేను ఎక్స్కి పేరు లేదా వై పాపం వాడు కూడా ఒక ఫ్యామిలీ అన్నీ ఉంటాయి కదా అది మీ సంస్కారం అది యా ఐ డోంట్ వాంట్ రివీల్ ఓకే నేమ్స్ అండ్ ఆల్ బట్ ఒక ఎక్స్ అనే పర్సన్ అనుకోండి ఒక ఫేస్ సో ఆ ఫేస్ని నేను బాగా నమ్మిన తర్వాత ఏ పరంగా మోసం చేసినా మోసమే కదా అంతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర వెయిట్ చేస్తున్నా నువ్వు 10 o'clock వస్తా అన్నావు యూ డెంట్ టర్న్ అప్ అండ్ యూ డెంట్ పిక్ మై కాల్ అంటే నన్ను మోసం చేసినట్టు కరెక్ట్ దిస్ ఈజ్ ద వే ఐ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకోటి మనం ఒక మనిషి ముందు ఏం మాట్లాడతాం ఒక మనిషి వెనక ఏం మాట్లాడతాం అనేది వెరీ ఇంపార్టెంట్ ట్రూ ట్రూ రైట్ ఐ హ్యావ్ మెనీ పీపుల్ ఇట్లా అయితే వాళ్ళు నా ముందు అయ్యో మీరు చెప్పారు కదా సూపర్ అది అది అని వెళ్ళి పక్కన వాడికి తెలీదు వీడు నా ఫ్రెండ్ అని వీడి అంత సోది వాళ్ళకు అవసరం ఉంటే వాట్సాప్లో నేను చూపించాను నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాట్సాప్ మెసేజ్ చూపించాను ఎందుకు బికాస్ ఐ నో వాట్ దే ఆర్ లవ్లో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా బ్యాడ్ లవ్ స్టోరీ సాడ్ లవ్ స్టోరీ ఏ మన లవ్ స్టోరీస్ అంటే హార్డ్లీ 1 hour 2 hours వాళ్ళు వచ్చి ఏదో బాగా మెస్మరైజ్ అయిపోయి ఓకే వీడు ఏదో స్టార్ట్ చేస్తున్నాడు వీడితో ఉంటే మనకు బాగుంటుంది అనుకున్న చాలామంది ఉన్నారు కానీ యూ సేయింగ్ మీకు అసలు లవ్ స్టోరీ లేదు నో రియలీ అంటే నాకు చాలా ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ ఎందుకంటే అంటే ఐ విల్ టెల్ యూ ఇప్పుడు లవ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది అన్నిటికంటే టైం ఖచ్చితంగా మనకి అంటే ఎవరో ఒక అమ్మాయి తగిలే ఉంటుంది అది నాకు క్రష్ ఉండొచ్చు బట్ దాని లవ్ స్టోరీ అనలేం కదా అమ్మాయికి కూడా క్రష్ ఉంటే కదా లవ్ స్టోరీ అయ్యేది సో మీకు అసలు లవ్ స్టోరీ లేదు ఇప్పటివరకు నో దెర్ ఈస్ నో టూ సైడెడ్ థింగ్ దెర్ ఈస్ అ వన్ సైడెడ్ థింగ్ వన్ సైడెడ్ థింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎవరికన్నా ఎనీథింగ్ ఇన్ స్పెసిఫిక్ దేర్ వాజ్ వన్ గర్ల్ ఓకే ఏమైనా తర్వాత ఇట్స్ జస్ట్ ఏ క్రష్ అండి నాట్ లవ్ అంటే రేపు వెళ్ళి మనం పెళ్లి చేసుకున్నాం అంత లవ్ లేం కాదు అంతవరకు ఏది వెళ్ళలేదు ఏది వెళ్ళాలి ఇప్పుడు పిక్ అండ్ హుక్ కానీ లేకపోతే మీ హ్యాచరీస్ బిజినెస్ కానీ ఫిల్మ్ బిజినెస్ కానీ ఆర్ లేకపోతే ద సాఫ్ట్వేర్ కంపెనీస్ దట్ యువర్ వెంచరింగ్ ఇంటూ వీటికి సంబంధించి స్కిల్స్ అంటే మీ స్కిల్ సెట్ ని మీరు కొత్తగా నేర్చుకున్నవి లేకపోతే ఉన్నవి వదిలేసుకున్నవి ఇలాంటి కూడా ఏమైనా ఉన్నాయా? దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ లెర్న్. ఓకే, మనం ఏదో కంపెనీ ఓనర్ కాబట్టి మన కింద వాళ్ళకి మనకంటే తక్కువ వచ్చు అనుకోవడం ఫూలిష్నెస్. దెర్ ఈస్ అ పాయింట్ విత్ ఎవ్రీ వన్ వీ కెన్ లెర్న్. ఓకే, ఇది నేను చూసింది. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ మై ఆఫీస్ బాయ్ ఆర్ సమ్ వన్, నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను. అండ్ వాళ్ళు అంటే వాళ్ళు నాతో ఎంత ఫ్రీగా ఉంటారు అంటే నా ఎంప్లాయీస్ కూడా, సార్ మీరు ఇది చేసారు ఇది కరెక్ట్ కాదు, ఐ విల్ బి లైక్ అవునా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా, ఇఫ్ ఐ ఫైండ్ సమ్ మిస్టేక్ ఐ విల్ థ్యాంక్ దెమ్. అసలు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇంకొకరితో ఎవరితో కొలాబరేట్ అవుతున్నప్పుడు మీరు చూసే అంశాలు ఏంటి ఆ బిజినెస్లో కానీ ఆ మనిషిలో కానీ? ఫస్ట్ ట్రూత్. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారు నాకు, అది ఖచ్చితంగా సార్ నేను ప్రపోజల్ పెడుతున్నా మీకు ఇంత బెనిఫిషియల్ అన్నారంటే నేను నమ్మను. అంటే మీకే బెనిఫిషియల్ లేకుండా ఎవరు ప్రపోజల్ తయారు. కరెక్ట్. బట్ నేను కొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతా, వేరే తెలిసి ఇదిగోండి మీరు మీకు వచ్చిన తర్వాత ప్రాఫిట్లో 50-50 అనో 60-40 అనో మాట్లాడతారు. ఐ గెట్ ఇంప్రెస్డ్, అట్లీస్ట్ యర్ ట్రూత్. ఇదిగో నేను ఇది తీసుకుంటున్నా మీకు ఇది ఇస్తున్నా, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మీరే చేయాలి. ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. బీయింగ్ ఓపెన్ అబౌట్ ఇట్. బీయింగ్ ఓపెన్. నాకు ఒక డీల్ చేశాడు నా పిఆర్ కుమార్, ఐ హ్యావ్ టు మెన్షన్ హిస్ నేమ్ ఆల్సో. ఒక డీల్ చేసిన తర్వాత ఆ డీల్ అతను ఇతనికి ఏదో ఒక పర్సంటేజ్ ఇచ్చాడు. చేస్తే ఫస్ట్ నాకు మెసేజ్ చూపించాడు, భయ్య ఇట్లా పర్సంటేజ్ ఇస్తున్నాడు తీసుకోమంటావు అని. అదేంటి అట్లా అడిగామండి, ఇట్ ఈస్ యువర్ మనీ, నీకు ఆ డీల్ ఆ అమౌంట్కి వర్త్ ఇట్ అనిపిస్తే నేను ఈ పర్సంటేజ్ తీసుకుంటా, లేదా పర్సంటేజ్ తీసుకుని నీకు ఇచ్చేస్తాను, సో నీకు డీల్ తక్కువకి వచ్చినట్టు కదా లెక్క ప్రకారం అని. దిస్ ఈస్ కాల్డ్ ట్రూత్, లాయాలిటీ. సో ఇలాంటి మనుషులు ఐ హ్యావ్ మేజర్గా నాకు మా ఫాదర్, మదర్ అండ్ మై సిస్టర్, నాకంటే చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్, వీళ్ళు ముగ్గురు ఇచ్చే సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఓ ట్రూత్, లాయల్టీ ఇవన్నీ మంచి హైని ఇస్తాయి, ఎదుటి మనుషులు ఇవన్నీ ఉండటం మంచిదే. ద సేమ్ టైం మిమ్మల్ని అప్సెట్ చేసే అంశాలు ఏంటి? సి ఇఫ్ ఐ లవ్ సమ్వన్ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ లవర్ ఆర్ ఎ వైఫ్ ఆర్ మదర్ ఎనీ వన్, నేను 100 కాదు 200%, 1000% కూడా ఇస్తాను. డెడికేషన్ వాళ్ళు ఏది అంటే అదే అన్నట్లు ఇన్ రిటర్న్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. కరెక్ట్, లాయల్టీ ఇస్ ఎ టూ వే స్ట్రీట్. నాకు అది రానప్పుడు నేను హర్ట్ అవుతాను. ఎస్ ఎస్. సి యాజ్ ఐ మెన్షన్ డాడ్, మామ్, సిస్టర్ అండ్ ఫ్యామిలీ, ఐ మీన్ మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్ నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అసలు అంటే అబ్బో వీడికి ఎంతెందుకు అంతెందుకని మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో. బట్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెడితే ఐ హ్యావ్ అదర్ త్రీ మెంబర్స్ హూ విల్ ఎక్స్ట్రాడినరీలీ సపోర్టింగ్ మీ. ఒకటి సుభాష్, ఒకటి కుమార్, ఒకటి చింటూ అన్న ఫోటోగ్రాఫర్. సుభాష్ నా స్ట్రెస్ అంతా నెత్తినేసుకొని హీల్ బీ వర్కింగ్ ఎట్, నా పర్సనల్ నా ప్రొఫెషనల్ అన్ని వర్క్స్ హీల్ హ్యాండిల్. సో షీల్డెడ్ వెల్ అన్నమాట. యా, ఐఎమ్ షీల్డెడ్ వెల్. అండ్ మై అసిస్టెంట్స్ సతీష్ అండ్ కార్తిక్. ఓకే, 24/7 ఆన్ కాల్ అవైలబుల్. ఓకే, ఎక్కడి నుంచి వాళ్ళ కోపిక వస్తుందో నాకు తెలియదు కానీ వీళ్ళు ఉన్నందువల్లే నేను ఇట్లా సుఖంగా ఉన్నా. మీలో మీ పర్సనాలిటీ మీరు చూసుకునే చేంజెస్ ఏంటి? నేనా, ఐ స్టాప్డ్ ట్రస్టింగ్ పీపుల్ అలాట్. సచ్ ఎ సాడ్ థింగ్. యా, అంటే నేను జనరల్గా ఒక మనిషిని కలిసి ఆ మనిషిని నమ్మేస్తాను, అది బాగా తగ్గించేసాను. 100 మందిని కలిసి ఒక్కళ్ళు నమ్ముతున్నా ఈ మధ్య. ఓకే, మిగతా 99 నీడేదో ఎజెండాతోనే నా దగ్గరికి వచ్చాడని ముందుగానే అనిపించేస్తుంది. ఎలా తయారైపోయారంటే జనాలు ఓ ఫోన్, నేను జనరల్గా చాలామందికి చెప్పా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పా, ఫోన్ పగిలిపోయింది అనుకోండి కష్టపడి ఆ సెల్ ఫోన్ షాప్లో తక్కువ ఇక్కడ తక్కువ అది ఇది దాన్ని నీట్గా అందంగా తయారు చేసుకుంటారు. మళ్ళీ స్క్రీన్ పగిలిపోయినా ఏది పగిలిపోయినా కానీ దే రిపేర్ ఇట్. బట్ ఒక మనిషి ఒక్క తప్పు చేయగానే వాడు వదిలేస్తారు. ఆ రిపేర్ అనే కాన్సెప్ట్ మనుషుల దగ్గర ఉన్నది, విచ్ ఈస్ సాడ్. ఇప్పుడు నాలో ఒక నెగిటివ్ ఉంది, ఒక 10 పాయింట్స్లో ఒక 3 నెగిటివ్ అనుకుందాం, 7 పాజిటివ్ అనుకుందాం. 7 పాజిటివ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నా 3 నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే నీ ఫ్రెండ్, నా ఫ్రెండ్. కరెక్ట్. ఇన్ ద సేమ్ కేస్ నేను అంతే ఉండాలి. కరెక్ట్, యాక్సెప్ట్ దెమ్ హోల్ హార్టెడ్లీ, సింపుల్. అలా అని మనం ఏదో పీక్స్లో వెళ్ళి లాయాలిటీ ఇష్యూస్ వస్తే మనం ఏం చేయలేం. కానీ ఐ మీన్ ఇన్ జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ నా కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్డ్, అది వచ్చిన తర్వాత నేను ఆ షార్ట్ టెంపర్ పోయిన తర్వాత చూపించే లవ్ కేరో కన్సర్నో ఏదో ఉంటుంది కదా, అది పట్టించుకుంటే అంత బాగానే ఉంటుంది. ఇది ఒక్కటే పాయింట్గా పెట్టుకొని వెళ్ళిపోతారు. బట్ వస్తువును మాత్రం లాస్ట్ వరకు రిపేర్ చేసి వాడుకుంటాం, దాని లైఫ్ అంతా దాన్ని పిండేసి అడగదీసేసి వాడేస్తాం. యాక్చువల్గా ఉల్టా ఉండాలి, ఉల్టా ప్రేమించి వస్తువులు ప్రేమించకూడదు. నేను చెన్నాను నా ఫోన్కి ఏమన్నా ఇదైతే నేను ఫోన్ మార్చేస్తాను. బట్ మనిషిని టిల్ ద ఎండ్. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో అంతెందుకు, నాకు ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్తోనే నాకు చాలాసార్లు గొడవలు వచ్చి ఉంటాయి. కరెక్ట్, బికాస్ దే ఆర్ మై క్లోజ్ సర్కిల్. నన్ను రోజంతా భరిస్తారు, లిటరల్గా భరిస్తారు వాళ్ళు. If you have to walk long, walk alone antaru. Yes. How lonely are you in life? You drive your car, you live alone, yeah, you take individual decisions. I drive my car. How lonely are you in life? How lonely and all alone. Okay. All alone అని చెప్పొచ్చు. ఈ లోన్లీనెస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండదా? లోన్లీనెస్ మనకి నేర్పించే లెసన్స్ కంటే ద బెస్ట్ ఇంకేది ఉండదండి. ఓకే, such as for example you went through one failure or a breakup or something. You are all alone sitting in a room అనుకుందాం. You don't have any people to talk. అప్పుడు నీ మైండ్ ఆర్ నీ ఇది ఎలా యాక్ట్ చేస్తుందో దట్ ఈస్ వాట్ యు ఆర్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం స్టూపిడ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నామంటే వీఆర్ సక్సెస్. మరి ఇంత లోన్లీగా ఉన్న మీకు మోటివేషన్ ఇబ్బంది కదా, సో వాట్స్ యువర్ సెల్ఫ్ మోటివేషన్ మోటో? ఐ హ్యావ్ టు బై ఏ నైస్ కార్, ఇంకోటి ఓకే, ఐ హ్యావ్ టు బై ఇంకొక ఫ్లాట్ అనో, ఐ హ్యావ్ టు బై విల్లా, ఇలాంటి ఐ రైట్. నా దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఓకే, నాకు ఇంకా బాగా గుర్తు, చిన్నప్పుడు నా దగ్గర ఇంత మినీ బుక్ ఉండేది, ఈ క్లాస్మేట్ వస్తాయి ₹5, దానికంటే చిన్నది, ఈ పెళ్ళిళ్ళలో ఇచ్చేవాళ్ళు డిజైనర్. దానిలో నేను చిన్నప్పుడు రాసుకున్న ఐ హ్యావ్ టు బై దిస్ కార్ అని, స్కోడా ఆక్టావియా రెడ్ కలర్ కొనాలని. బట్ నేను 11th 12th వచ్చే టైంకి ఆక్టావియా అవుట్ ఆఫ్ ప్రొడక్షన్. సో మై ఫాదర్ బాట్ లారా. సో అలాంటిది నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక మోటివేషన్ పెట్టుకున్నాను. హార్లీ, ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి కారణం హార్లీ పిక్ అండ్ హుక్. నేనేమనుకున్నాను, అఫిలియేషన్ వెబ్సైట్ పెట్టి ఒక 15-20 lakhs ఆన్ చేసి హార్లీ కొనుక్కుని అది రాద్దాం అనుకున్నాను. బట్ అది నా లైఫ్ అయిపోయింది నాకు. కరెక్ట్, ఇంతవరకు హార్లీ రాలా, అది నెక్స్ట్ ఇష్యూ. మరి మీ మోటివేషన్ ఐ అండర్స్టాండ్, ఇన్స్పిరేషన్ అంటే సర్టన్ పీపుల్ కానీ సర్టన్ కంపెనీస్ కానీ? ఫాదర్. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి. మై ఫాదర్ అని ఎందుకు అన్నాను అంటే, మా ఫాదర్ జనరల్గా ఏమీ చేయలేరని చాలామంది నమ్మారు. అంటే ఆయన ఓకే వీడికేదో నెలకింత ఇచ్చేద్దాం వీడు బతికేస్తాడు మనం అన్న ఇది. బట్ మా ఫాదర్ ఓన్గా ఇంత రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఆయన ఓన్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఆయన ఎర్న్ చేసుకున్నాడు. వాట్ ఎవర్ హిస్ డాడ్ డెంట్ గివ్ హిమ్, వాళ్ళ నాన్న ఆయనకి ఏదైతే ఇవ్వలేకపోయాడో మా నాన్న మాకు అన్నీ ఇచ్చాడు. ఎవ్రీ టైం, ఈరోజు కూడా డాడీ నాకు ఇది కావాలి అంటే, నీకు ఎందుకురా అంత లగ్జరీ ఆయన ఎప్పుడు అన్నారు. ఆయన చిన్న కార్లో తిరిగి మాకు పెద్ద కార్లు ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి అన్ను, ప్రతిరోజు అంతే. డాడీ నాకు అది కావాలి, ఓకే కొనుక్కోరా, డాడీ నాకు ఈ బ్రాండ్ కావాలి కొనుక్కోరా, ఇలా ఉంటుంది మా ఫాదర్. సో నేను రేపు నా పిల్లలకి అలా ఇవ్వాలనుకుంటా. సెల్ఫ్లెస్ లవ్, యా సెల్ఫ్లెస్. అసలు నేను మా ఫాదర్ కంటే సెల్ఫ్లెస్గా ఇంకెవరిని చూడలేదండి. నేను నా ఎంటైర్ లైఫ్లో మా ఫాదర్ కంటే సెల్ఫ్లెస్గా నేను ఎవరిని చూడలేదు. వావ్, హీ ఈజ్ సో సెల్ఫ్లెస్. అంటే మీ విషయంలో జనరల్గా అందరి విషయంలో కూడా? మా సిస్టర్, నాది, మా మదర్, ఫస్ట్ మా ముగ్గురు ప్రియారిటీ ఆయనకి, ఆయన కంటే కూడా. జనరల్గా ఏంటి, నేను సంపాదిస్తే నాకు నేను ప్రియారిటీ అవుతా, ఫస్ట్ నేను ఇది కొనుక్కోవాలనుకుంటా. బట్ ఆయన సంపాదిస్తా ఫస్ట్ నా కొడుకు కొనుక్కోవాలి, లేదా నా కూతురు కొనుక్కోవాలి, లేదా మా ఆవిడ ఎంజాయ్ చేయాలి, ఈ మైండ్ సెట్ మా ఫాదర్ది. నాకు మీ మోటివేషన్స్ కానీ మీ ఇన్స్పిరేషన్ కానీ ఇవి నాకు అర్థమైనాయి. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఏ వెంచర్లో ఉన్న స్టార్ట్ అవుతున్నప్పుడు, ఇట్ కెన్ బి బిజినెస్, సాఫ్ట్వేర్, ఫిల్మ్స్, ఎనీథింగ్, మిమ్మల్ని మీరు ఆ ఫీల్డ్కి సంబంధించి ఎలా అప్డేట్ చేసుకుంటారు? జనరల్గా ఇప్పుడు నేను ఫస్ట్ స్పాన్సర్ చేసేవాడిని ఆడియో లాంచెస్కి, మినిమల్ స్పాన్సరింగ్. అంటే ఆ సినిమాలో నాట్ 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 1% కూడా ఉండదు మనం చేసేది, చాలా తక్కువ. అలాంటివి చేసినప్పుడు నేను నమ్ముకున్న ఏకైక వ్యక్తి కుమార్, నా పిఆర్, బికాస్ హీఈస్ ఇన్ టు దట్ ఫీల్డ్. మనకు తెలియనప్పుడు మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై థింగ్. నేను ప్రతి దానిలో అంతే. సినిమాలోకి వచ్చినప్పుడు చిన్నాన్న అంటాం మేము, హీజ్ ఇండస్ట్రీకి వెంచిన నాన్న సురేష్ గారు, దత్తి సురేష్ బాబు. ఆయన హీజ్ అంటే బాగా 7 సినిమాలు చేస్తున్నారు, మేజర్ థింగ్ ఆయన కూడా దెబ్బతిన్నాడు. సో దెబ్బతిన్నోడికి ఎప్పుడన్నా కరెక్ట్గా తెలుస్తుందండి. కరెక్ట్, ట్రూ. నేను వాళ్ళని నమ్ముకుంటా. ఓకే, ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. దెబ్బతిన్నోడే ఎక్స్పర్ట్ నా దృష్టిలో. కానీ ఏదైనా అంటే అగైన్ మీ బిజినెస్ వెంచర్స్ ఎక్కడైనా సరే ఇది స్టార్ట్ చేసే ముందే సైన్ చేసే ముందే ఇది ఇది డిజాస్టర్ వైపు వెళ్తుందేమో అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఇది డిజాస్టర్ వైపు వెళ్తుందేమోనని వెంటనే దాన్ని ఆపేయటం కానీ వెంటనే ఆపి దాన్ని రిపేర్ చేయడం కానీ ఇలాంటివి కూడా ఏమైనా జరిగాయి? వెంటనే ఆపేయడము జరగల, ఆపేసి రిపేర్ చేసినవి కొన్ని ఉన్నాయి. లైక్ వాట్? ఇప్పుడు నేను ఒక బ్రాండ్ కొలాబరేషన్ కోసం ఒకరికి ఒక అమౌంట్ ఇచ్చాను పిక్ అండ్ హుక్తో. దాని తర్వాత అది నాకు వర్కౌట్ కాదని అర్థమైంది. ఓకే, బట్ నేను ఇచ్చిన అమౌంట్ ఈజ్ నాన్ రిఫండబుల్. ఓకే, దాన్ని ఎలా కాపాడుకోవాలి? సో వాళ్ళు ఇంకేం చేయగలరు అని వాళ్ళని ఒక 1.5 years డ్రాగ్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటా అది ఇది మనం వేరే బెనిఫిట్ తీసుకున్నాం దాని నుంచి. ఓ గుడ్. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న బోల్డంతమంది యంగ్ పీపుల్కి, యంగ్ మైండ్స్కి అంటే ఆంటర్ప్రినర్షిప్ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకొని ఏదో రకంగా నేను ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలి అన్న కోరిక ఉండేవాళ్ళకి మీ మీ సైడ్ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉంటుంది? గైడెన్స్ అయితే నేనేమి ఇవ్వలేనండి, ఎందుకంటే నేనే ఇంకా సక్సెస్ అవ్వాలా ఈ ఫీల్డ్లో. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, దిస్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్. ఓకే, కిక్ వస్తుంది ఆంటర్ప్రినర్షిప్లో. ఓకే, వీ షుడ్ బి రెడీ టు ఫేస్ స్ట్రెస్, రిస్క్, ఫెయిల్యూర్స్. ఓకే, ఈ మూడు తట్టుకుంటా అంటే హ్యాపీగా వాక్ ఇన్ అవ్వచ్చు. ఓకే, దీస్ 3 ఆర్ కీ పాయింట్స్. ఓకే, గైడెన్స్లు సజెషన్లు ఇచ్చేంత ఇదిని మనకు లేదు ఇంకా. కానీ ఎనీ అంటే దెబ్బతిన్న వాళ్ళే లైఫ్ బెటర్గా అర్థమవుతుంది అంటున్నారు కదా, సో దెబ్బతినే ముందే వాళ్ళకి మీరు ఏదైనా సమ్ సలహా లాంటిది ఏదైనా చెప్పగలుగుతారా? ఎగ్జైట్మెంట్ తగ్గించుకుంటే బెటర్, బికాజ్ నేను ప్రతిదీ అలానే లాస్ చేసుకున్నా. ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎగ్జైట్మెంట్. ఓకే, ఈరోజు ఇది చేస్తే రేపు ఇది అయిపోద్ది అనే థాట్తో ఈరోజు ఎక్కువ చేసేస్తాం మనం. కరెక్ట్. రూపాయి పెట్టాల్సిన దగ్గర 100 rupees దాకా వెళ్ళిపోద్ది, వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. సో మన దగ్గర ఉన్న రిసోర్స్ తగ్గిపోతా తగ్గిపోతా వచ్చి నిజంగా కావాల్సినప్పుడు ఆ రిసోర్స్ ఇంతే ఉంటుంది, బట్ మనకి ఎంత కావాలి? ఫెయిల్. గ్యాప్ని ప్రాజెక్ట్ ఫెయిల్. కరెక్ట్. సింపుల్, ప్రాజెక్ట్ ఫెయిల్. ఓకే, ఎగ్జైట్మెంట్ తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. అంటే జనరల్గా ఇన్ని ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు లైఫ్లో నేను గ్రో అవుతాను అనుకునేవాళ్ళు ఎండ్ అప్ బీయింగ్ ఇన్ పాలిటిక్స్. మీకు ఆ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కూడా ఉన్నాయా? ఐ వాంట్ బి ఏ కార్పొరేట్ అంతే. కార్పొరేట్ అండ్ ఐఎమ్ ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ కంటే పవర్ఫుల్ కార్పొరేట్ స్ట్రక్చర్ తయారవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ పవర్ఫుల్నెస్ ఆర్ సంథింగ్, బట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సేస్ ఐటీ ఫీల్డ్ అంటే ఒక కార్పొరేట్ ఫీల్డ్లో ఉండే కిక్ నేను చూసా. నాకు కార్పొరేట్ ఇష్టం. ఓకే, యా, మూవీ ఈజ్ ప్యాషన్. అలానే దానిలో డబ్బులు అయితే పెట్టను. ఓ, నేనైతే ఒక మనిషితో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ద్వారా ఇంత లైఫ్ సర్కిల్ని నేను కవర్ చేస్తానని ఎవరు కవర్ చేస్తూ అర్థం చేసుకుంటానని నేనైతే అనుకోలేదు. ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్ సర్కిల్ అంటే నేను ఏదో ఒక లైఫ్ సర్కిల్ చెప్పేసా ఇది మళ్ళీ ఏదో ఈ ఇప్పుడు కామెంట్ స్టార్ట్ అయిపోతాయి, ఏ నువ్వేం బీకేవరా నువ్వు లైఫ్ సర్కిల్ చెప్పడానికనో లేదంటే అది ఇది అని. నేను చెప్తుంది నా ఎక్స్పీరియన్స్. మై ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ అన్నీ ఉండి ఫైనల్ అవుట్పుట్ రాదు నాకు ఎప్పుడు. ఓకే, మనీ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, టీమ్ ఉంటుంది, ఫైన్ అవుట్పుట్ రాదు. ఓకే, జస్ట్ ఇమాజిన్ యూ బీయింగ్ ఇన్ మై పొజిషన్. మీ దగ్గర అన్లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, జనాలు ఉన్నారు పనిచేయడానికి, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మార్కెటింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ సక్సెస్ రాదు. ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు వచ్చి నీ దగ్గర ఏం లేదని అంటారు, అన్నీ ఉన్నాయి అందుకే రావట్లే, నాకు ఎందుకు తెలీదు. కరెక్ట్. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ సిచ్యువేషన్లో ఏం చేయగలం మనం? బాన్ విత్ సిల్వర్ కాదు కదా, ప్లాటినం స్పూన్ అయినా కానీ ఏం చేయగలం? కరెక్ట్. ఇలా చాలామంది బయట మార్కెట్లో ఇప్పుడు ఏం మాకు కూడా డబ్బు ఉంటే మేము చేసేస్తాం అతి ఇది చాలా కసిగా ఉంటారు. డబ్బు ఉంటే చేయలేరండి. యూ షుడ్ హ్యావ్ ఎ సపోర్టింగ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఇది నా క్రిస్టల్ క్లారిటీ. 4 years నుంచి ఫెయిల్ అవుతూ చెప్తున్నా. మీరు సక్సెస్ అంటున్నారు, నేను ఫెయిల్ అంటున్నా. నేను 4 years నుంచి ఫెయిల్ అవుతూ ఈ మాట చెప్తున్నా. దేర్ షుడ్ బి ఎ పర్సన్ బిహైండ్ యూ టు సపోర్ట్ యూ టు గెట్ యూ ఫార్వర్డ్. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటుంటారు, వన్ గాడ్ ఫాదర్. వాళ్ళు మనకి ఇంతే చేసి ఉండొచ్చు, కానీ ఆ ఇంత చేయడంలో మనకి చాలా వాల్యూ యాడ్ అవుద్ది. నా లైఫ్లో అది నాకు నా ఫ్రెండ్ సుభాష్, కుమార్, చింటు. ఐ హ్యావ్ మెనీ బై గాడ్స్ గ్రేస్. అవి పోకూడదని ఎప్పుడు కోరుకుంటుంటాను. మా ఫాదర్ అండ్ మదర్ ఆల్వేస్. బట్ థ్యాంక్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షూర్ ఇది చూసే వాళ్ళందరికీ కూడా గ్రేట్ లెర్నింగ్. ఇంత పర్సనల్గా కూర్చొని పక్కన కూర్చున్నందుకు నేను ఫస్ట్ ఆడియన్స్ కాబట్టి నాకు ఇంకా గ్రేట్ లెర్నింగ్. ఐ విల్ యూజ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్, హ్యావ్ అ గ్రేట్ లైఫ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ద సేమ్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. విల్ సీ యూ. బాయ్.